గాంధీజీ కలలకన్న స్వరాజ్యం జగన్తోనే సాధ్యమైందని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. మహాత్మాగాంధీ 150 జయంతిని పురస్కరించుకుని పార్కు సెంటర్లోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకటరామరెడ్డి, ఆర్యవైశ్య సంఘం నాయకులు, వైసీపీ నాయకులు పాల్గొని గాంధీజీకి నివాళులర్పించారు. దేశవ్యాప్తంగా కూడా మహాత్మా గాంధీ గారి 150వ జయంతి కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నాం. అలాగే ఈరోజు ఇది ఒక ప్రత్యేకమైన విషయం. లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కార్యక్రమం కూడా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా జరుపుకునే పరిస్థితి. ఈరోజు జయంతి కార్యక్రమాలు, మహాత్మా గాంధీ గారి జయంతి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా కూడా జరుపుకుంటున్నా. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక ప్రత్యేకత ఉంది. గాంధీ గారి జయంతి సందర్భంగా ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఎదురు చూస్తున్నా 130,000 మంది చదువుకున్న విద్యార్థులకు ఈరోజు ఉద్యోగాలు ఇవ్వాలని, గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావాలని ఆ గాంధీ గారి సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం తీసుకోవటం ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఎవరు చేయని విధంగా ఈ మధ్య చూస్తూ ఉన్నాం, చంద్రబాబు నాయుడు మత్తి లేక మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం చదువుకున్న విద్యార్థులకు ఒక భరోసా ఇచ్చే పరిస్థితి లేదు. నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఈ రాష్ట్రంలో ఉండే పేద వర్గాలకు సంబంధించి విద్యార్థులను మోసం చేసిన చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల ముందు ఒక 2-3 నెలలు 1,000 రూపాయలు నిరుద్యోగ భృతితో నాటకం ఆడిన పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో, ఎలక్షన్ మేనిఫెస్టో ఏదైతే చెప్పాడో, అది ప్రభుత్వం వచ్చిన 3 నెలలు తిరగక ముందే వాళ్ళకు సంబంధించిన అన్ని ఫార్మాలిటీ పూర్తి చేసి, వాళ్ళకు సంబంధించిన అన్ని కూడా వాళ్ళకు పరీక్షలు పెట్టి, ఎవరైతే మెరిట్ విద్యార్థులు ఉన్నారో, ఎవరైతే ప్రతిభ గల విద్యార్థులు ఉన్నారో, ఎక్కడా కూడా అవినీతికి ఎక్కడ తావు లేకుండా ఈరోజు 130,000 మందికి ఇది దేశ చరిత్రలోనే ఎవరు తీసుకొని ఒక సాహసోతమైన నిర్ణయం, చారిత్రాత్మక నిర్ణయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఈ రోజు నుంచి 130,000 మంది కుటుంబాలు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు తీసుకొని ఉద్యోగాలు చేరి ఈ రోజు నుంచి కూడా అది గాంధీ గారి స్ఫూర్తితోటి గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించాలి, గ్రామంలో ఉండే పేదవారికి న్యాయం జరగాలని ఏక లక్ష్యంతో పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారిని మనం అందరం కూడా మనస్ఫూర్తిగా పార్టీలకు అతీతంగా అభినందించాల్సిన అవసరం ఉందని కూడా ఇదే కాకుండా ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడో అన్ని వర్గాలకు సంబంధించి పేదవారిని ఆదుకునే కార్యక్రమం, ప్రతి కార్యక్రమాన్ని కూడా తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడే ఆర్యవైశ్య పెద్దలు ఈ యొక్క కార్యక్రమం సందర్భంగా చెప్పడం జరిగింది. ఆర్యవైశ్యలో కూడా చాలా మంది పేదవారు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం తీసుకోవాలని కూడా చెప్తా ఉన్నారు. నేను చెప్తాను, వచ్చే ఉగాది నాటికి ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు తలంచాడో ఈ రాష్ట్రంలో ఉండే పేదవారందరికీ ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఖచ్చితంగా తీసుకుంటామని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. పార్టీలకు అతీతంగా ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ లోన్స్ విషయంలో కానివ్వండి, అలాగే ఇల్లు కట్టించే కార్యక్రమం కానివ్వండి, అన్నీ కూడా తీసుకొని వాళ్ళకి అన్ని విధాలా కూడా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క జయంతి కార్యక్రమాలను ఏర్పాటు చేసిన ఆర్యవైశ్య పెద్దలకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.